జనసేన టీడీపీ కలవబోతున్నాయి అనే ఇండికేషన్ ఒకటికి రెండు సార్లు పవన్ కళ్యాణ్ నుంచి వచ్చింది, చంద్రబాబు నాయుడు నుంచి వచ్చింది. ఇవాళ చంద్రబాబు నాయుడును పవన్ కళ్యాణ్ కలవడంతో అది మరింత బలపడింది. మోడీ పవన్ల కలయిక తర్వాత ఏర్పడిన మేఘాలకు కూడా తొలగిపోయాయి. కానీ ఇప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ స్పందనలో తేడా లేదు. మేము టీడీపీకి వైసీపీకి సమదూరంగా ఉంటాం అంటూ వారు టీడీపీతో కలవటానికి ముందుకు రావడం లేదు. సో ఇప్పటి వరకు ఈ మూడు పార్టీలు బీజేపీ, జనసేన, టీడీపీ ఈ మూడు పార్టీలలో పొత్తుల విషయంలో వైఖరిలో గత కొంతకాలంగా ఒకే రకమైన వైఖరి ఉంది. జనసేన ఏమో అన్ని పార్టీలు కలవాలి, వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదు, ఇండెక్స్ ఆఫ్ అపోజిషన్ యూనిటీ అంటారు. అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ను ఎదుర్కోవడం సాధ్యమవుతుంది అన్నది పవన్ కళ్యాణ్ పొలిటికల్ మ్యాక్స్. ఈ పొలిటికల్ మ్యాక్స్ ఆంధ్రప్రదేశ్లోనే కాదు, దేశంలో ఎక్కడైనా ఈ పొలిటికల్ మ్యాక్స్ వర్తిస్తుంది. ఎక్కడైనా ఒక పార్టీ మరో పార్టీ కలవడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చే పరిస్థితి ఉంటే తప్ప ఈ పొలిటికల్ మ్యాక్స్ వ్యాలిడ్ అవుతుంది. అంటే పొలిటికల్ కెమిస్ట్రీ అడ్డొచ్చేదాకా పొలిటికల్ మ్యాక్స్ ప్రూవ్స్ టు బి వ్యాలిడ్. సో ఇక టీడీపీ మేము ఒక్కరం పోటీ చేస్తున్నాం, మేము గెలుస్తాం, మాకు 130 సీట్స్ ఎక్కడా తగ్గకుండా వస్తాయని చెప్తూనే పవన్ కళ్యాణ్తో స్నేహానికి ఆరాట పడుతోంది, బీజేపీతో కలుపుకోవటానికి కూడా సిద్ధంగా ఉంది. ఇక మూడవ పార్టీ బీజేపీ. బీజేపీ ఏమో చాలా క్లియర్గా మేము సమదూరం పాటిస్తాం అన్నారు. మరి ఏంటి బీజేపీలో డైలమా? ఎందుకు ఇప్పటికీ కూడా ఇంత స్పష్టంగా జనసేన టీడీపీ కలుస్తున్నా కూడా పొత్తుల సంఘం తర్వాత? నిజమే పొత్తులకి సమయం కాదు, కానీ ఇప్పుడు ఈ పొత్తులతో సంబంధం లేకుండా ఉమ్మడి పోరులో కూడా కలిసి రావటానికి బీజేపీ రెడీగా ఉన్నట్టు కనపడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి చర్చించింది పొత్తుల గురించి. అంతర్గతంగా చర్చిస్తే చర్చించవచ్చు, వారు బహిరంగంగా తీసుకున్న స్టాండ్ అయితే పొత్తులు ఎలక్షన్ టైంలో ఉంటాయి. ఇప్పుడు మేము ఉమ్మడి పోరు జరుపుతాం, వైసీపీ అరాచక పాలనపై ఉమ్మడి పోరు జరుపుతామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాలనను బీజేపీ నేతలు బహిరంగంగా విమర్శిస్తుంటారు, తీవ్రంగా కూడా విమర్శిస్తూ ఉంటారు. కానీ మేము సొంతగా పోరాడతాం, మా మిత్రపక్షమైన పవన్ కళ్యాణ్తో కలిసి పోరాడతాం తప్ప టీడీపీతో కలవము అనేది బీజేపీ వైఖరి. పవన్ కళ్యాణ్తో కలిసి పోరాడతామని చెప్పినా కూడా రియాలిటీలో పవన్ కళ్యాణ్తో కూడా కలిసి పోరాడలేదు. విడిగా పోరాడుతున్నారంటే విడిగా కూడా పోరాడలేదు. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మీకు గుర్తుంటే రామతీర్థము ఇష్యూ తర్వాత మీకు ఇంతవరకు రోడ్డు మీదకి బీజేపీ ఏ అంశం పైన సీరియస్గా వచ్చింది ఒక్కట్లేదు. అంతర్వేది, ఆ రామతీర్థం, ఆ ఇష్యూస్ వచ్చాక ఇప్పుడు కంప్లీట్గా ఆగిపోయినటువంటి పరిస్థితి బీజేపీ యాక్టివిటీస్లో మనకు కనబడుతుంది. మరి ఎందుకు బీజేపీకి ఈ డైలమా? బీజేపీ ఈ డైలమాకు ఒకటి ఇమీడియట్ ఎలక్టోరల్ ఇంట్రెస్ట్ ఉంది, రెండు లాంగ్ టర్మ్ పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. ముందు ఇమీడియట్ ఎలక్టోరల్ ఇంట్రెస్ట్ ఏంటి? ఎలక్టోరల్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు బీజేపీకి స్టేక్స్ ఉన్నాయని ఆ పార్టీ నమ్మడం లేదు. ఇప్పటికిప్పుడు తమకేదో సబ్స్టాన్షియల్గా ఎమ్మెల్యే సీట్లు వస్తాయని ఏమాత్రం నమ్మకం బీజేపీకి లేదు. వస్తే ఏ పార్టీతోనైనా అలియన్స్ ఉంటే ఒక 5 6 రావచ్చేమో, లేదు 1 2 మంత్రి పదవులు వస్తే రావచ్చేమో. ఎందుకంటే టీడీపీతో పొత్తుండి 2014 వచ్చాయి కూడా, కానీ లోక్సభలో సీట్లు వచ్చే పరిస్థితి అయితే బీజేపీకి లేవు. పొత్తుంటే 1 2 వస్తే రావచ్చేమో, అది కూడా రాజకీయ పరిస్థితులు అనుకూలంగా ఉంటే. కానీ వైసీపీకి 25 సీట్లు ఉన్నాయి, 25 సీట్లను ఆంధ్రప్రదేశ్లో 22 సీట్లు ఉన్నాయి. 2024 వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి? వైసీపీకి మెజారిటీ సీట్లు రావు అనుకున్నప్పుడు వైసీపీ వ్యతిరేక వైఖరి బీజేపీ తీసుకుంటుంది. ఇప్పటికీ బీజేపీ ఆంధ్ర నాయకత్వంలో కానీ జాతీయ నాయకత్వంలో కానీ ఆ అంచనా లేదు. ఇంకా వైసీపీకే మెజారిటీ ఎంపీ సీట్లు రావచ్చేమో, ఒకవేళ కాస్తంత తగ్గినా అనే అంచనా ఉంది. కనుక 2024
టీడీపీ తో కలిసి తమకచ్చే ఒకటో రెండో ఎంపీ సీట్ల కొరకు లేదు తమ మిత్రపక్షంతో కలిసిచ్చే కొన్ని సీట్లకన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా బేషరతుగా అన్కండిషనల్ గా మద్దతు ఇవ్వబోతుంటే ఎందుకు ఆ పార్టీకి వ్యతిరేక వైఖరి తీసుకోవాలి అన్నది బీజేపీ షార్ట్ టర్మ్ ఎలక్టోరల్ స్ట్రాటజీ లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై పోరాడడం తమకు సులభమని బీజేపీ అంచనా తెలుగుదేశంతో పోలిస్తే ఎందుకంటే వైఎస్ బీజేపీ రాజకీయ వ్యూహంలో హిందుత్వ కీలకమైన తెలుగుదేశంతో హిందుత్వ అనే అంశంపైన పోరాడటానికి ఏమీ లేదు కేసీఆర్ పైన పోరాడటానికైనా ఒక అవకాశం ఉంది ఎంఐఎన్ తో అండర్స్టాండింగ్ అని కానీ చంద్రబాబు నాయుడు పైన హిందుత్వ ఆయుధంతో బీజేపీ పోరాడలేదు ఒకవేళ పోరాడినా దానికి వాల్యూ ఉండదు కానీ జగన్ మోహన్ రెడ్డి విషయంలో హిందుత్వ కార్డు ప్రయోగించి పోరాడవచ్చు జగన్ మోహన్ రెడ్డి క్రిస్టియన్ అని హిందూ మనోభావం దెబ్బతీస్తున్నాడని గతంలో కూడా మనం గమనించాం ఈ చర్చ అంతా బీజేపీ నడిపిందే ఇది కొత్త కాదు మళ్ళీ జగన్ మోడీ అమిత్ షాలం కలిసాక జాతీయ స్థాయిలో ఏదో అవగాహన కుదిరాక రాష్ట్ర బీజేపీ ఈ అంశాలు వదిలేసింది కానీ మీరు ఒక్క కొన్ని రోజులు ఎనక్కుపోయి చూడండి మీకు బీజేపీ చేసిన ఈ క్రిస్టియన్ కార్డు ఉపయోగించి చేసిన అడావుడు మనకి ఇప్పటికీ గుర్తుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డిని ఏనాడైనా తమ హిందుత్వ కార్డుతో ఎదిరించవచ్చు కానీ టీడీపీని ఎదిరించలేము అన్నది బీజేపీ అంచనా ఇంకోటి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వెనకాలన్న ఓట్ బేస్ వేరు టీడీపీ వెనకాలన్న ఓట్ బేస్ వేరు సో టీడీపీ గనక బలహీనపడితే ఆ స్పేస్ బీజేపీ ఆక్రమించవచ్చు అన్నది బీజేపీ లక్ష్యం మీరు బీజేపీ ఎక్కడైనా చూడండి అధికార పార్టీని వీక్ ఎదుర్కొని బలహీనపరిస్తే తాను పెరుగుతాననుకుంటే ఆ పని చేస్తుంది లేదు ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొని పెరుగుతా అనుకుంటే అప్పుడు ప్రతిపక్ష పార్టీని ఎదుర్కొంటుంది బెంగాల్ ఏం చేసింది తృణమూల్ కాంగ్రెస్ను ఉపయోగించుకొని లెఫ్ట్ను కాంగ్రెస్ను బలహీనపరిచింది పరిచి బీజేపీ అపోజిషన్ స్పేస్లోకి వచ్చి తృణమూల్ కాంగ్రెస్తో పోరాడింది మీకు త్రిపురలో చూడండి కాంగ్రెస్ స్పేస్ను కాస్త ఖాళీ చేసి బీజేపీ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ వ్యూహం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగూ టీడీపీని చావదెబ్బ తీస్తున్నాడు ఆ కార్యమల్లా పూర్తయితే కాగలగార్యంగా అందరూ తీర్చినట్లు టీడీపీ బలహీనపడ్డ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటాక్తో అప్పుడు ఆ స్పేస్లోకి తాము రావాలి అన్నది బీజేపీ లక్ష్యం అది లాంగ్ టర్మ్ బీజేపీ గోల్ అందుకే మీరు గమనించండి తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ఆ స్పేస్ రావాలన్న కోరిక ఉంది కనుక తెలుగుదేశంతో కలవడం వల్ల అది ఇబ్బంది అవుతుంది ఇంకా బీజేపీ క్యాలిక్యులేషన్ మొరటుగా చెప్పాలంటే బీజేపీ ఆంధ్ర నేతలు ఎవరిగానే చెప్తారు చంద్రబాబు నాయుడుకు 2024 బహుశా ఇక యాక్టివ్గా వయస్సు రీత్యా ఆయన 2024 ఎన్నికలను ఎదుర్కొన్న స్థాయిలో 2029 ఎన్నికలు ఎదుర్కోకపోవచ్చు అనేది అంచనా చంద్రబాబు నాయుడు చాలా ఆరోగ్యంగా ఉండొచ్చు కానీ ఫిజికల్గా వయస్సుతో లిమిటేషన్స్ వస్తాయి లోకేష్ చంద్రబాబు నాయుడు అంత స్ట్రాంగ్గా టీడీపీ నడపలేడు అనేది బీజేపీ ఆంధ్ర నేతల అంచనా అది జరిగినప్పుడు తాము ఆ స్పేస్లోకి ఎంటర్ కావచ్చు అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్తో అమిత్ షా సమావేశం ఇవన్నీ కూడా ఆ ఎత్తుగడలో భాగమే ఇప్పటి నుంచే క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని కూర్చుంటున్నారు అది ఎన్నడో ఒకసారి దాని రిజల్ట్ వస్తుంటుంది ఓపిక్గా వెయిట్ చేస్తుంది బీజేపీ యొక్క లక్షణం 10 ఏళ్ళైనా వెయిట్ చేస్తుంది బీజేపీ మీరు దేశమంతటా తిరగండి కష్టపడుతూనే ఉంటుంది 10 ఏళ్ళ తర్వాత ప్రయోజనం వచ్చినా కూడా ఇప్పుడు మొదలు పెడతారు సో ఇప్పుడు బీజేపీ అంచనా ఏంటంటే టీడీపీ బలహీనపడితే ఓ జూనియర్ ఎన్టీఆర్ను ముందు పెట్టు ఇంకేదో ఒక రీతిలో ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష స్పేస్లో ఎంటర్ అయ్యి అప్పుడు జగన్మోహన్ రెడ్డి సంగతి చూసుకోవచ్చు అందువరకు ఇప్పుడు 2024 తెలుగుదేశం అధికారంలోకి వస్తే బీజేపీ లాంగ్ టర్మ్ ప్లాన్ ఫలించదు అందుకే వారు తెలుగుదేశంతో కలవటానికి ఇప్పటికిప్పుడు రెడీగా లేరు అయితే దీని అర్థం 2024 టీడీపీ జనసేనతో బీజేపీ కలవదు అని మీరు అనుకుంటున్నారా అదేమీ లేదు మళ్ళీ ఈ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ వ్యూస్ ఉంటాయి అల్టిమేట్గా ఎలక్షన్ టైంకి వచ్చే వరకు ఏమవుతుంది బీజేపీ ముందు 3 ప్రత్యామ్నాయాలు వైసీపీతో కలవటానమా అది అవకాశమే లేదు టీడీపీతో కలవడం ఒక అవకాశం విడిగా పోటీ చేయడం ఒక అవకాశం జనసేన బీజేపీ కలవడం ఒక అవకాశం ఈ ఆప్షన్ 4 కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇవ్వడం లేదు టీడీపీతో వెళ్ళినా సిద్ధపడుతున్నాడు అప్పటికి ఏముంటుంది ఆప్షన్ 2 అండ్ 3 ఉంటుంది అంటే తాము విడిగానైనా పోటీ చేయడం లేదు తాము విడిగా పోటీ చేయకపోతే
ఆటోమేటిక్గా టీడీపీతో కలవడం. అప్పుడు ఏది ప్రయోజనకరమో అప్పుడు నేను ఎంచుకుంటారు.